హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్జిలింగ్ విశ్వజ. ఈరోజు నేనైతే మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మటన్ కీమాని కైమా అని కూడా అంటారు కొందరు. చాలా ఈజీ టిప్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను నేను. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకుని ఫ్రై చేశాను. ఫ్రై చేసి మిక్సీ జార్లో యాడ్ చేసి పెట్టేశాను. అండ్ 1 టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలకి కట్ చేశాను. కీమా టేస్ట్ చాలా బాగుండాలంటే ఈ టమాటో అయితే కంపల్సరీ, అస్సలు స్కిప్ చేయొద్దు. టమాటాని 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, సగానికి కట్ చేసిన 3 పచ్చిమిర్చిని, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి పేస్ట్లో ఏంటంటే 2 లవంగాలను 4 యాలకులను దంచి పెట్టాను. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకొని బాగుంటుంది టేస్ట్. ఇంకా కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. కీమాలో ఆనియన్స్ ఎక్కువైనా టమాటో ఎక్కువైనా అసలు బాగుండదు టేస్ట్. కరెక్ట్గా ఎంత ఉండాలో అంత వేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని చల్లారిన తర్వాత ఇలా స్మూత్ పేస్ట్లో మిక్స్ చేసి పక్కన పెడుతున్నాను. నేనైతే 1/2 కేజీ కీమా తీసుకున్నాను. ఈ కీమాను చాలా ఎక్కువసేపు కొడుతూ ఉంటారు కాబట్టి ఆ వుడ్ ఏదైనా కొద్దిగా పొట్టుల అలా ఏమైనా ఉంటే ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ వాష్ చేస్తే బెటర్. ఇంకా నేనైతే 2 టైమ్స్ వాష్ చేశాను, బాగా ఫ్రెష్గా ఉంది. ఇలాగే 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ ఏం లేకుండా బాగా క్లీన్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు 1 కుక్కర్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. కీమాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. కట్ చేసిన మిర్చిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెష్ వెల్లుల్లి పేస్ట్ని పసుపును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కీమాను యాడ్ చేస్తున్నాను. ఈ కీమాను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా చికెన్, మటన్ కానీ, కీమా కానీ ఇలాంటివి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కీమా వాష్ చేసుకుంటాం కాబట్టి అందులో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అడుగేం మాడదు. సో ఇలాగే 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసాం కాబట్టి సగం అయితే ఉడికిపోతుంది కీమా బాగానే. ఇప్పుడు ఫ్రై చేసి మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిందే యాడ్ చేసుకోండి, ఎందుకంటే దీన్ని ఆయిల్లో ఫ్రై చేయట్లేదు కాబట్టి బాగా ఫ్రై చేసిన ఆనియన్ని మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసిన 1 టమాటాని, రుచికి సరిపడా సాల్ట్ని వేస్తున్నాను. 4 టీ స్పూన్స్ కారాన్ని వేస్తే ఈ కీమాలో కారం ఉంటేనే బాగుంటుంది. మీరు కారం ఎక్కువగా తినకపోతే కొద్దిగా తగ్గించి యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. నేను ఇంకా వేరే ఏం మసాలాలు వేయట్లేదు, ఎందుకంటే ఈ కీమాని ఇలా సింపుల్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇందులో 1.5 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి కీమా ఎంత బాగా కుక్ అయిందో. చాలా సింపుల్గా టేస్టీగా కీమా రెడీ అయింది. ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే సరిపోతుంది. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ కీమాని రైస్తో చపాతీతో రెండింటితో తిన్న బాగుంటుంది. నాకైతే రైస్తో చపాతీతో రెండింటితో ఇష్టం, మరి మీకు ఎలా ఇష్టం? మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.